కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో 4వ రాశి. అయితే ఏ జన్మల పుణ్యమో 100 ఏళ్ల అదృష్టం. రేపటి నుండి 2024 అక్టోబర్ 9 వరకు గురుగ్రహ ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఎవరూ టచ్ కూడా చేయలేని అదృష్టం వరించబోతుంది. 2024 అక్టోబర్ 9 వరకు గురుగ్రహ ప్రభావంతో కర్కాటక రాశి వారికి జరగబోయే 10 ముఖ్యమైన సంఘటనలు ఏంటి, 10 ముఖ్య అదృష్ట యోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, కర్కాటక రాశి వారికి కూడా గురుగ్రహ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది. ఈ రాశి వారికి రాబోయే 12 నెలల పాటు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. గురుదేవుడి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు లభించి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలోని ఆర్థిక విషయాలలో మార్పులు చేర్పులు వస్తాయి. దీని కారణంగా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి 2024 జనవరి తర్వాత వృత్తి వ్యాపారంలో మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్లు రావడం, గుర్తింపు పొందడంతో మీరు చాలా ఆనందంగా జీవితం గడుపుతారు. బాధ్యతలు పెరగడంతో సహోద్యోగుల విషయంలో ఆచితూచి నిర్ణయం, అలాగే తరచూ మూడ్ మారుతూ ఉండడంతో కొన్నిసార్లు ఆనందాన్ని ఇస్తుంది, కొన్ని సమయాల్లో బాధను కూడా ఇస్తుంది. అపారమైన తెలివితేటలకు స్నేహితులు కుటుంబ సభ్యులు ముగ్ధులవుతారు. కర్కాటక రాశివారు తమ కుటుంబంతో, ముఖ్యంగా భార్యలు కొడుకులతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. వారు లేకుండా మీ జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. అయితే మీరు ఎంత ఇష్టపడినా తమపై ఎటువంటి ఆంక్షలు విధించినా సహించరు. 2024 సంవత్సరంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆ పనులు చేయడంలో ఆనందిస్తారు. కెరీర్ పరంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. మే మాసం తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చు. అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ రావడం, జీతం పెరిగే అవకాశాలున్నాయి. మీ సీనియర్ అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు అద్భుతమైన లాభాలు వస్తాయి. కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. కొత్త ఏడాదిలో పనికి సంబంధించిన విషయాల్లో కొత్త ప్రయోగాలు చేస్తారు. ఇది మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. మొదటి 4 నెలల్లో ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీకు ప్రమోషన్ కూడా రావచ్చు. మీరు పెద్ద ప్రాజెక్టుకి నాయకత్వం వహించే అవకాశం రావచ్చు. ఉద్యోగాలు మారాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశికి చెందిన జాతకం 2024 ప్రకారం పనిచేసే ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. పనిచేసేవారికి ఈ సమయంలో చాలా మంచిది. అంతేకాదు, ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగం కారణంగా కొత్త ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలు వస్తాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చాలా వరకు మీ పనులన్నీ నెరవేరుతాయి. రాజకీయ నాయకులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రమోషన్ పొందుతారు. కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీరు లాటరీని పొందే అవకాశం ఉంది. కొంత డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కొంత స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నారు.
కుటుంబపరంగా మీ వైవాహిక జీవితంలో శని రాహువు ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ప్రేమికులు కొన్ని భావోద్వేగ నిర్ణయాల వల్ల మోసపోవాల్సి రావచ్చు. వివాహితులు అదనపు భౌతిక వ్యవహారాలను నివారించాల్సి ఉంటుంది, లేదంటే మీ సంబంధాలు ముగిసే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు. ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రిని, గురువులని సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. ప్రేమ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వైవాహిక జీవితం కష్టాలతో నిండి ఉండే అవకాశం ఉంది. తెలివిగా వ్యవహరిస్తే ప్రేమ మరింత పెరుగుతుంది. కర్కాటక రాశిఫలం 2024 ప్రకారం వివాహితులు పిల్లలతో ఆనందాన్ని పొందవచ్చు. అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. చిన్న చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెడతాయి. మీరు ప్రమాదాలను నివారించడం, వాహనాన్ని జాగ్రత్తగా నడపడం వంటివి చేయాలి. ముఖ్యంగా శని మంగళవారాల్లో మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అయితే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సమయం ఎటువంటి వ్యాధి బారిన పడే అవకాశం లేదు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తంగా ఈ రాశివారికి 2024 అక్టోబర్ 9 వరకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. కుటుంబ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయడం వలన చికాకులు తప్పవు. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సోదర వర్గం నుండి కొంత సహకారం లభిస్తుంది. సంతాన వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు వాయిదా పడతాయి. శత్రు సమస్యలు ఇతరుల సహకారంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగం నందు శ్రమ ఎక్కువగా ఉన్ననూ ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు. విద్యార్థులు పరీక్షల ఫలితాలు కొంత ఉత్సాహపరుస్తాయి. కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు. విద్యపరంగా చాలా లాభపడతారు. స్టూడెంట్స్ తమ తెలివితేటలను ఉపయోగించి విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ లేదా మేనేజ్మెంట్ రంగంలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే అది మంచిది, ఎందుకంటే ఇది కర్కాటక రాశి విద్యార్థులకు అనుకూలమైన సమయం. తప్పకుండా కొన్ని శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పాటించవలసిన పరిహారాలు: స్త్రీ దత్తాత్రేయుని ఆరాధన చేయాలి. గురుదేవుల ఆశీస్సులు పొందాలి. మేలిరకం బియ్యంతో అన్నదానం చేయాలి. మేలిరకం బియ్యాన్ని ఊరికి పడమర దిశలో ఉన్న లేదా ఊరికి దగ్గరగా ఉన్న శివాలయానికి దానం చేయాలి. రాగి, బెల్లం, గోధుమ మొదలైనవి సూర్యుడికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి. ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల వివిధ సమస్యలు, ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామం, ఇతర విష్ణు స్తోత్రాలు పఠించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.